हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल अभिज्ञा आनंद 14 ఏళ్ల ఈ బాల మేధావి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభిజ్ఞ చెప్పే జ్యోతిష్యాన్ని ఇతర దేశాల వారు కూడా ఫాలో అవుతున్నారు. అభిజ్ఞ చెప్తున్న జ్యోతిష్యంలో ఇప్పటికే ఎన్నో విషయాలు నిజమయ్యాయి. రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో అభిజ్ఞ చెప్పే మాటల కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది. అభిజ్ఞ జ్యోతిష్యాన్ని పరీక్షించే కొంతమంది మాత్రం ఈ బాలమేధావి జ్యోతిష్యానికి పరీక్షలు పెడుతున్నారు. మరి అభిజ్ఞ ఆ పరీక్షలో గెలుస్తారా? ఇప్పటి వరకు అభిజ్ఞ ఎన్ని పరీక్షల్లో గెలిచాడు? ఇంకా అభిజ్ఞ చెప్పిన జ్యోతిష్యాలలో జరగవలసిన విషయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇక అసలు విషయంలోకి వెళ్తే, అభిజ్ఞ తన జ్యోతిష్యంలో ఈ మహమ్మారి గురించి 5 విషయాలు చాలా స్పష్టంగా అందరికీ తెలియజేశాడు. అందులో మొదటిది, ఈ మహమ్మారి భూప్రపంచంపై విధ్వంసం సృష్టించక ముందే, అంటే 2019 ఆగస్టు నెలలో ఈ మహమ్మారి గురించి అందరికీ తెలియజేశాడు. 2019 నవంబర్ నుండి 2020 ఏప్రిల్ వరకు ఈ ప్రపంచం అల్లకల్లోలంగా మారుతుందని, మందులని కొత్త వైరస్ పుట్టి ఈ భూమిపై బయోవార్ జరుగుతుందని తెలిపాడు. అభిజ్ఞ చెప్పినట్టే తేదీలతో సహా జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా కని విని ఎరుగిన రీతిలో ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం జరిగింది. ఇక రెండో సంఘటన ఏమిటి అంటే, మార్చి 29 నుండి ఏప్రిల్ 4 వరకు ఈ మధ్య రోజులు చాలా కీలకమని, ఈ మహమ్మారి ఈ సమయంలోనే మరింత వేగంగా విస్తరిస్తుందని చెప్పాడు. అది కూడా నిజమైంది. మార్చి 29 నిజాముద్దీన్ మర్కజ్ సంఘటన అందరినీ ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఆ తర్వాత నుండి దేశంలో ఈ మహమ్మారి పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ పోతుంది. ఇక మూడో సంఘటన ఏమిటి అంటే, మే 4 వరకు ప్రజలు ఆకలితో అలమటిస్తారు అని, ప్రభుత్వం ఎన్ని గట్టి చర్యలు తీసుకున్నప్పటికీ ప్రజలు ఆకలితో అలమటిస్తారు అని చెప్పాడు. ఈ బాలమేధావి చెప్పినట్టే 3 వరకు పూర్తి స్థాయిలో లాక్డౌన్ విధించడంతో ప్రజలు ఎంతో మంది ఆకలితో ఉన్నారు. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు నిరుపేదలకు ఆహార పంపిణీ చేసినప్పటికీ ఎంతో మంది ఆహారం లేక పస్తులు ఉన్న పరిస్థితి మనకు కనిపించింది. అయితే మే 4 తర్వాత రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా దేశాన్ని విభజించి లాక్డౌన్ నుంచి కొన్ని సడలింపులు ఇవ్వడంతో ఆ పరిస్థితి కొంచెం మెరుగుపడింది. ఇక నాలుగో సంఘటన, మే 29 తర్వాత మన భూమి ఈ మహమ్మారి నుండి విముక్తి చెందుతుందని, జూన్ 1 నుండి కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయని, జూన్ ఆఖరి నుండి ఈ వ్యాధి తీవ్రత తగ్గుతూ వస్తుందని అభిజ్ఞ చెప్తున్నాడు. ఇది ఇంకా జరగాల్సి ఉంది. ఇక 5వ సంఘటన ఏమిటంటే, డిసెంబర్ నెలలో మరో కొత్త వ్యాధి వచ్చి ప్రపంచంపై దండయాత్ర చేస్తుంది అని చెప్తున్నాడు. ఈ సూపర్ బగ్స్ వ్యాధి నుంచి తప్పించుకోవాలంటే విదేశీ ఆహారాలను నిషేధించి మన దేశంలో పండే పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని తెలిపాడు. అభిజ్ఞ చెప్పిన 5 సంఘటనల్లో ఇప్పటికే 3 నిజమయ్యాయి. 2 సంఘటనలు ఇంకా జరుగుతాయని చాలా మంది విశ్వసిస్తున్నారు. చూడాలి మరి అభిజ్ఞ ఈ పరీక్షలో గెలుస్తాడో లేదో. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.